Hello friends, welcome back to my channel. Nenu meeku ee roju panel station online survey panel lo manam password ni ela change cheskovali ane dani gurinchi ee roju video lo nenu meeku cheppabothunnanandi. Jagrattaga ee video ni ikkada skip cheyakunda chuddaniki aithe try cheyandi. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ ఆన్లైన్ సర్వే వీడియోస్ అన్నీ మీరు ముందుగా చూడగలుగుతారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్యానల్ స్టేషన్ యాప్ని ఓపెన్ చేయాలండి. ప్యానల్ స్టేషన్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ రకంగా మనకి చేంజ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. యువర్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ నౌ, లాగిన్ టు యువర్ డాష్బోర్డ్ అని చెప్పేసి మనకి ఈ రకంగా మెసేజ్ అనేది వస్తుందండి. ఈ ప్యానల్ స్టేషన్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనము ప్రతి 3 నెలలకు ఒకసారి మనము పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుందండి. ప్యానల్ స్టేషన్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎవ్రీ 3 మంత్స్కు ఒకసారి ఈ రకంగా మనకి చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుందండి. మనము ప్రతి 3 నెలలకు ఒకసారి మన పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి. ఈ చేంజ్ పాస్వర్డ్ అనే దానిపైన కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మనకి ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ మనకి కనబడతాయి. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మనము ఏదైతే మనము పాస్వర్డ్ని ఇప్పుడు యూస్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. న్యూ పాస్వర్డ్ దగ్గర మనం ఏదైతే కొత్త పాస్వర్డ్ని మనం సెట్ చేసుకోబోతున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మనం న్యూ పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దానిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ రకంగా మనము కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా మనకి యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఈ రకంగా మెసేజ్ అనేది వస్తుందండి. అంటే మనము పాస్వర్డ్ని మనం సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకున్నట్టు. ఇక్కడ పాస్వర్డ్ను మనము సెట్ చేసుకునే దగ్గర ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనము పాస్వర్డ్ ఏదైతే మనము సెట్ చేసుకుంటున్నామో అందులో ఒక క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, అలాగే ఒక నంబర్ అనేది ఉండేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే మన పాస్వర్డ్ అనేది సెక్యూర్గా ఉండేటందుకు మనకి ఎవ్రీ 3 మంత్స్కు ఒకసారి ప్యానల్ స్టేషన్లో మనకి పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పాస్వర్డ్ కనుక చేంజ్ చేయనట్టయితే మనము మన అకౌంట్లోకి మనము లాగిన్ అవ్వలేము. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ని చేంజ్ చేసామో ఆ పాస్వర్డ్ని ఒక నోట్బుక్లో మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనము ప్యానల్ స్టేషన్ యాప్ని కనుక ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్, మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 3 మంత్స్ తర్వాత మళ్ళీ మనము పాస్వర్డ్ని చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు మన పాస్వర్డ్ని ఒకవేళ మర్చిపోయినా మనము ఈజీగా మన నోట్బుక్లో మనం నోట్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి మనము ఈజీగా మన పాస్వర్డ్ అనేది మనము చూసుకోవచ్చు. ఈ ప్యానల్ స్టేషన్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనము ఏదైతే పాస్వర్డ్ ఒకసారి సెట్ చేసుకుంటామో మళ్ళీ ఆ పాస్వర్డ్ని మనము మళ్ళొకసారి రిపీట్ చేయడానికి ఉండదండి. ఒకవేళ మళ్ళీ మనము అదే పాస్వర్డ్ని కనుక మనము ఎంటర్ చేసినట్టయితే ప్యానల్ స్టేషన్లో మనకి అది యాక్సెప్ట్ చేయదండి. మళ్ళీ మనము కొత్త పాస్వర్డ్ని మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, మనకి ప్యానల్ స్టేషన్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో ఎవ్రీ 3 మంత్స్కు ఒకసారి మనము పాస్వర్డ్ని మనము ఈ రకంగా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఈ 3 మంత్స్లో కనుక మీరు మళ్ళీ పాస్వర్డ్ని కనుక మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మనకి ఈ విండో సింబల్ కనబడుతుంది చూడండి. దీనిపైన కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా మనకి బాక్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మనము ఇప్పుడు ఎలాగైతే మనము పాస్వర్డ్ని మనం చేంజ్ చేసుకున్నామో ఆ రకంగా మన ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోగానే మనం ఇక్కడ సబ్మిట్ అని మనం కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోతుంది. ఈ రకంగా మనము ఎన్నిసార్లు అయినా సరే మన పాస్వర్డ్ అనేది మనము ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ప్యానల్ స్టేషన్ సర్వే ప్యానల్లో మనం పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు సెలవు.